వెల్కమ్ టు చకచక చట్నీలు. ఈరోజు చకచక చట్నీల్లో హెల్దీ అయిన చట్నీ, అది కూడా ఇన్స్టెంట్. మన ఇంట్లో డైటింగ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు అందరము స్ప్రౌట్స్ తినటం అలవాటు చేసుకుంటున్నాము. సో స్ప్రౌట్స్ని డైరెక్ట్గా పచ్చివి తినే బదులు ఇలా చట్నీ చేసుకొని తినండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. సో మరి స్ప్రౌట్స్తో చట్నీ చూపించబోతున్నాను. ముందుగా మీకు కావాల్సింది కాస్త పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక టీ స్పూను ధనియాలు. ముందుగా ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇక్కడ పాన్ కూడా వేడిగా ఉంది. ముందుగా పల్లీలు అలాగే ధనియాలు, పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో జీలకర్ర, అలాగే నువ్వులు, తెల్ల నువ్వులు కానీ మామూలు నువ్వులు ఏవి ఉన్నా మీరు వాడుకోవచ్చు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. మరి ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మరి ఈ పల్లీలు, నువ్వులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు అన్నీ చక్కగా వేగిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ఒక మిక్సీ జార్లో ఫస్ట్ వేసుకొని మనం పొడి చేసుకుందాం. మరి గ్రైండర్లో వేసేసుకున్నాము, ఇందులో కాస్త సాల్ట్ కూడా వేసేసుకొని ఫస్ట్ ఇది పొడి చేసుకుందాం. మరి ఇక్కడ పాన్ వేడిగా ఉంది. మరి స్ప్రౌట్స్ పచ్చడి కోసం ఇక్కడ నేను కాస్త టమాటాలు అలాగే కొత్తిమీర వాడుతున్నాను. కాస్త ఆయిల్ పోసుకున్నాము. ఈ టమాటాలను కొంచెం ఆయిల్లో వేగనిద్దాం. మరి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. అలాగే ఇందులో చిటికెడు, పసుపు, పచ్చిమిరపకాయలు, అలాగే ఈ కొత్తిమీర. చూడండి, కాడలతో పాటు నేను వేసుకుంటున్నాను. మనం ఇది గ్రైండ్ చేస్తాం కాబట్టి కాడలతో పాటు వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఉడికిద్దాం. మీరు కావాలంటే టమాటాలని కొంచెం చిన్న ముక్కలుగా మీరు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ టమాటాలు చూడండి ఉడికిపోయాయి, సాఫ్ట్గా అయిపోయినాయి. సో మరి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అలాగే ఇక్కడ మన పల్లీలు, నువ్వులు అన్నీ కూడా చూడండి బరకుగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టమాటాలు కాస్త చల్లారిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకుందాం. ఈ టమాటాలు కాస్త చల్లారేంత వరకు, మరి స్ప్రౌట్స్ అంటున్నాను, స్ప్రౌట్సే వేయలేదు, ఇప్పుడు స్ప్రౌట్స్ వేసుకుంటాం ఫస్ట్. మరి ఇక్కడ మొలకెత్తిన గింజలు రెడీగా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి చూడండి మీరు. ఇక్కడ శనగలు ఉన్నాయి, పెసర్లు ఉన్నాయి, బొబ్బర్లు ఉన్నాయి. సో అన్ని రకాల స్ప్రౌట్స్ ఉన్నాయి. ఇందులో 1 కప్పు వేసుకున్నాను. అలాగే మీకు తగినంత చింతపండు, మరి కొంచెం పులుపునివ్వాలి కదా, నానబెట్టిన చింతపండు, లేదంటే మీరు డైరెక్ట్గా చింతపండును కూడా వేసుకోవచ్చు. సో తగినంత చింతపండు. మరి ఇక్కడ టమాటాలు కూడా చల్లారిపోయినాయి. ఈ టమాటాలు కూడా ఇందులో వేసేసుకొని, మనం ఇందాక కాస్తే సాల్ట్ వేసాను, సో ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకుందాం. సో మరి ఈ చట్నీని మరీ పేస్ట్గా కాకుండా కొంచెం బరకుగా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. చూడండి, మన స్ప్రౌట్స్ చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా బరకుగా గ్రైండ్ చేసుకున్నాను. మనం తినేటప్పుడు కాస్త ఆ మొలకలెత్తిన గింజలు తగలాలి, అలాగే పచ్చిమిరపకాయలు తగలాలి. చూడండి మీకు అక్కడక్కడ కాస్త టమాటాలు కనిపిస్తున్నాయి, అలాగే పచ్చిమిరపకాయలు, ఈ స్ప్రౌట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇలాగే గ్రైండ్ చేసుకోండి. మనకు తినటానికి కూడా చాలా టేస్టీ టేస్టీగా ఉంది. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు టేస్ట్ చేస్తూనే ఉన్నాను. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. మరి ఒక బౌల్లో తీసేసుకొని, మీకు తాలింపు పెట్టుకోవాలి అంటే పెట్టుకోండి, లేదంటే మీరు పెట్టుకోకపోయినా పర్వాలేదు. కొంచెం మనం స్ప్రౌట్స్తో చేస్తున్నాం కాబట్టి కొంచెం హెల్దీగా తిన్న ఫీలింగ్ ఇవ్వాలి అంటే తాలింపు వేసుకోకుండా ఇలాగే డైరెక్ట్గా అన్నంతో తింటే సూపర్ ఉంటుంది. లేదంటే చపాతీ చేసుకోండి, చపాతీ మీద మధ్యలో ఇలా పెట్టేసుకొని కొంచెం ఉల్లిపాయలు వేసేసుకొని రోల్ చేసి తినండి, అదురుతుంది. సో అంత టేస్టీగా ఉంది. సో మరి లాస్ట్లో వెయిట్ ఎందుకు చేయటం, ఈ స్ప్రౌట్స్ చట్నీని టేస్ట్ చేసేయటమే. వావ్, ఏమాత్రం పచ్చిగా ఉన్నట్టు ఏమాత్రం తెలియట్లేదు. చాలా చాలా సూపర్గా ఉంది. మీరు ఇది చేశారనుకోండి మీ వాళ్ళందరూ వారేవా అనాల్సిందే. సో తప్పకుండా ఈ స్ప్రౌట్స్ చట్నీని చేయండి, మీ వాళ్ళందరికీ పెట్టి ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం చకచకా చట్నీలో మరొక వెరైటీ అయిన చట్నీతో.